राष्ट्र प्रभुत्वम इवाला करंट चार्जीलु दादापु 19,000 कोट्ल रूपायलु ट्रू अप चार्जील पेर तो पेंचडानिकि ओक प्रयत्नं चेस्ता उन्नारु। मुख्यंगा डिस्कम्लु एलक्ट्रिसिटी रेग्युलेटर कमीशन वारिनि कोरुता उन्नारु। गत 5 संवत्सरालु माकु नष्टालु वच्चायि, ई नष्टालनु भर्ती चेयडानिकि प्रभुत्वं चर्यलु चेपट्टलेदु। काबट्टि ई नष्टालु भर्ती चेयालंटे 19,604 कोट्ल रूपायलु प्रजलपैन भारालु मोपाल, दानिकि अनुमतिंचमनि चेप्पि वारु कोरडं जरिगिंदि। ఇప్పటికే గత 2 మాసాలుగా మొత్తం రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలు పెంచిన స్లాబ్ ఈ ఛార్జీలు పెంచ కట్టలేక ఇబ్బంది పడతా ఉన్నారు। ఈ స్లాబ్లు ఇవాల మారడం వల్ల కూడా తీవ్రంగా ఇవాల చెల్లించాల్సి వస్తా ఉంది। అన్నిటికంటే ముఖ్యంగా పాత పద్ధతిని అమలు చేయమని ఒకవైపు కోరుతా ఉంటే, దాని గురించి చర్చించకుండా మళ్ళీ 19,000 కోట్ల రూపాయలు ప్రజలపైన భారాలు మోపుతాము, విద్యుత్ వినియోగదారులంతా దాన్ని భరించాలంటే భరించే పరిస్థితి లేదు। ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ఉపసంహరించుకోవాలి। ఇప్పుడు ఏమాత్రం కరెంట్ ఛార్జీలు పెంచినా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించడానికి ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు। ముఖ్యంగా మధ్యతరగతి వర్గాల వారు, అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఇతర సామాన్య ప్రజలు కూడా ఇవాళ ఈ పెంచిన కరెంట్ ఛార్జీలు కట్టే పరిస్థితి లేదు। ఇప్పటికే కట్టలేమని మొత్తుకుంటా ఉంటే మళ్ళీ 19,000 కోట్ల రూపాయల భారాలు మోపుతామంటే అది ఏ రకంగా ప్రజలు భరిస్తారు? ప్రభుత్వం కూడా ఆలోచించాలి। ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఈ పెంచే కరెంట్ ఛార్జీలు ఉపసంహరించుకోవాలి। అదేవిధంగా గతంలో ఏవైతే స్లాబులు మార్చాడో ఆ స్లాబులు మార్చడం కాకుండా అంతకుముందు ఎలాంటి విధానం అయితే ఉందో ఆ విధానాన్నే కొనసాగించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం।